నా పేరు సూర్యనారాయణ తాలపల్లు మరి ప్రకాశం జిల్లా బోడవాడ నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి నా కులం రైతు కులం నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఐదు విషయాలు ఐదు పాయింట్లుగా చెప్తాను అందరికి అర్థమయ్యేలాగా చెప్పాలనుకుంటున్నాను మొదటిది ఏంటంటే అమరావతికి అందరికీ ఇచ్చింది 33,000 ఎకరాలు అని చెప్పి మనం మాట్లాడుకుంటా ఉన్నాము దాని వెనక 29,000 మంది రైతులు ఉన్నారండి అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు అంటే ఒక ఎకరం లోపు ఉన్నవాళ్ళు 20,000 మంది ఉన్నారు అక్కడ ఒక ఎకరం నుంచి రెండు ఎకరాల మధ్యలో ఉన్నవాళ్ళు 5,000 మంది ఉన్నారు కేవలం 159 కుటుంబాలు మాత్రమే 10 ఎకరాలు మించి ఉన్నవాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళు కూడా ఉమ్మడి కుటుంబం వాళ్ళు అంటే ఇవాళ ఎంత మంది నిద్రాహారాలు లేకుండా కడుపు అన్నం లేకుండా నిద్రపోలేకుండా కష్టపడుతున్నారో లేకపోతే అమరావతిగా ఇచ్చి తప్పు చేసామనుకుంటున్నారో ఒకసారి అందరూ ఆలోచించండి 25,000 మంది రైతు కుటుంబాలండి కుటుంబానికి 4 కాడికి తీసుకున్నా కానీ 100,000 మంది జీవితాలు ఏమవుతున్నాయి అనేది ఒకసారి ఆలోచించాలి మనందరం కూడా మన కోసం ఇచ్చారండి అందరూ కూడా రెండవది అందరూ కూడా అమరావతి అంటే 100,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని మాట్లాడుతున్నారు పెట్టుబడి గురించి మాట్లాడారు అప్పు గురించి మాట్లాడారు అమరావతి మీద ఇంత అప్పులు చేశారని ఆస్తి గురించి ఎవరన్నా ఆలోచించారండి అయ్యా లెక్కలు మాశారు అసెంబ్లీలో అన్నారు కదా అధ్యక్ష ఒక్కసారి ఆస్తుల గురించి కూడా చెప్పండి అండి అప్పులే కాదు పెట్టుబడే కాదు 54,000 ఎకరాలు ఉంది వాళ్ళ గవర్నమెంట్ చేతిలో 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు 20,000 ఎకరాలు గవర్నమెంట్ ఉంది ఈ 54,000 ఎకరాల్లో 28,000 ఎకరాలు రోడ్లకు అని చెప్పి భవనాలకు అని చెప్పి నీరు పారుదలకు అని చెప్పి డివైడ్ చేశారు ఉంది కదా మీ దగ్గర లెక్కలు కూడా 14,000 ఎకరాలు రైతులకు ఇచ్చారు మిగిలిన పొంగా ఇంకొక 14,000 ఎకరాలు సిఆర్డీఏ వాళ్ళ దగ్గర ఉందండి అది ఆస్తి కాదా అది మనందరి ఆస్తి కాదా రాష్ట్రం ఆస్తి కాదా ఎవరు సొత్తండి అదంతా కూడా అందరికీ తెలుసండి నిద్రపోయేటప్పుడు గుండె మీద చేసుకొని మీరు ఆలోచించుకొని మాట్లాడండి గజం 20,000 పలికింది అక్కడ తెలియదా అంతకన్నా ఎక్కువ కూడా పలికింది దాని గురించి పక్కన పెడదాం యావరేజ్ గా తీసుకున్న 20,000 పలికింది ఎకరం వచ్చేసరికి 5 కోట్ల నుంచి 10 కోట్ల దాకా ఆస్తి అక్కడ చేరింది దాని విలువ 14,000 ఎకరాలు అంటే సుమారుగా 5 నుంచి 7 కోట్ల దాకా వేసుకున్నా కానీ 70-80,000 కోట్ల ఆస్తి అండి అక్కడ ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందండి మనకి విడిపోయినప్పుడు ఎక్కడి నుంచి అని వచ్చామో మనం హైదరాబాద్ నుంచి తట్టబుట్ట సర్దుకొని ఉన్న బట్టలతో గట్టుబట్టలతో వచ్చామండి 70-80,000 కోట్లలో ఇవాళ ఆస్తి ఇచ్చిన ఆంధ్ర రైతుల పరిస్థితి ఏంటి ఆలోచిస్తున్నారు ఎవరన్నా లెక్కలు మాస్టారు ఒక్కసారి అసెంబ్లీలో ఈ లెక్కలన్నీ కూడా చెప్పండి అధ్యక్ష అని చెప్పి సింగపూర్ నుంచి వచ్చిన కంపెనీలన్నీ ఇక్కడ అన్ని దోచిపోతున్నాయని మాట్లాడుతున్నారు కదా ఈ ఆస్తి గురించి కూడా చెప్పండి అప్పుల గురించే కాదు మూడవది అమరావతిలో అభివృద్ధి ఏం జరిగింది గ్రాఫిక్స్ అని మాట్లాడుతున్నారు కదా ఈ రోజు మరి పరిపాలన అందరూ కూడా అక్కడి నుంచే కూర్చొని మాట్లాడుతున్నారే అదే అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతున్నారు కదా అదే సెక్రటేరియట్ లో ఏసీ సెక్రటేరియట్ అండి ఎక్కడన్నా ఏసీ సెక్రటేరియట్ లో ఇంత ముందు సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కూర్చొని పనిచేశారా రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 సంవత్సరాల్లో ఏసీ సెక్రటేరియట్ లో కూర్చొని వాళ్ళ అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ పనిచేయగలుగుతున్నారు ఎవరన్నా ఆలోచిస్తున్నారా అది ఎన్ని బిల్డింగ్లు కట్టారు 5 సంవత్సరాల్లో అసెంబ్లీ సెక్రటేరియట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్ కడుతున్నారు ఏపీఐఎస్ఎస్ బిల్డింగ్ వచ్చింది మంగళగిరిలో విజయవాడ విద్యుత్ సౌధ ఏపీ పోలీసు వాళ్ళకి ఏపీ టెక్ అకాడమీలు బిల్డింగ్లు కట్టారు ఏ చెట్ల కింద కూర్చొని పరిపాలన చేస్తున్నామండి 2018-19లో అన్ని బిల్డింగ్లో కూర్చొని మాట్లాడుతున్నాం కదా కూర్చొని పరిపాలన చేసుకుంటాం కదా రియల్ టైం గవర్నెన్స్ ఇక్కడ కూర్చొని వైజాగ్ లో ఉన్న కూడా కంట్రోల్ చేయగలిగారు ఎక్కడ ఏ స్టేట్ లో ఏ సిటీలో ఏ లైట్ ఆఫ్ అవుతుందో కూడా ఇవాళ అర్థమవుతుంది మనకు కూర్చొని రియల్ టైం బిల్డింగ్ లో కూర్చుంటే ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకుని ఇలాంటి ఒక విజన్ ఉన్న సిటీని మనంతటా మనమే చంపుకుంటుంటే బాధేస్తుందండి కడుపు రగిలిపోతుంది అది మూడో పాయింట్ కింద నేను చెప్పదలుచుకున్నాను అందరూ కూడా ఆలోచించండి అక్కడ ఏమున్నాయని మాట్లాడే వాళ్ళు అందరూ కూడా ఆలోచించండి క్లుప్తంగా వైజాగ్ గురించి చెప్తాను విశాఖపట్నం ఎక్కడ మాట్లాడుతున్నారండి వీడు పెట్టాలనుకుంది కాపుల పొలపాడు ఎక్కడుందో ఐడియా ఉంది కదా మన జియోగ్రఫికల్ గా వైజాగ్ ఒక మూలన మన చెయ్యి కనుక పైకెత్తితే ఒక చివరిలో ఉన్నట్టుగా ఉంటుంది అమరావతి ఎక్కడుందండి రాష్ట్రానికి నడిబొడ్డున ఉంది 17/15 స్క్వేర్ కిలోమీటర్స్ దాంట్లో ఉంది స్క్వైర్ లాగా వైజాగ్ లో తీసుకెళ్లిపోయి ఎక్కడో చెయ్యి పైకెత్తితే అక్కడ ఉన్నది అక్కడ పెట్టు కాదంటలేదు మంచి సిటీ కాదంటలేదు కానీ ఒక చిత్తూరు ప్రజల గురించి ఆలోచించారా అనంతపురం ప్రజల గురించి ఆలోచించారా చిత్తూరు నుంచి కాపుల పొలపాడు వెళ్లాలంటే 813 కిలోమీటర్లు అదే కాపుల పొలపాడు నుంచి కలకత్తా వెళ్లాలంటే 803 కిలోమీటర్లు ఒక 10 కిలోమీటర్లు కలకత్తా వెళ్ళడానికి దగ్గరగా ఉంది వాళ్ళ కాపుల పొలపాడు కలగడం రెండు రాష్ట్రాలు దాటి మూడో రాష్ట్రంలో అడుగు పెట్టి రెండు రాజధానులు దాటి మూడో రాజధానులు కలకత్తా ఎక్కడ ఉన్న కలకత్తా వెళ్ళడానికి దగ్గర అవుతుంది వాళ్ళ పాత రోజుల్లో ఒక సామెత ఉండేది బండి కట్టి అందరూ కూడా 12 వెళ్దాం 12 ముందుకు వెళ్దాం అని చెప్పి మాట్లాడుకుంటా ఎంతెంత దూరం ఇంకెంత దూరం అని చెప్పి డిలేట్ అవుతా ఉండేవాడు మాట్లాడుతూ ఉండేవాడు ఇవాళ 17 గంటలు 18 గంటలు 12 దూరం లేదా ఎంతెంత దూరం ఇంకెంత దూరం అని చెప్పి అనుకుంటే పాటలు పాడుకుంటే వాళ్ళు వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది వైజాగ్ వెళ్ళాలంటే చిత్తూరు అనంతపురం ప్రజలారా గమనిస్తా ఉండండి ఇవన్నీ కూడా ఈ రాజకీయ క్రీడలో మనందరం కూడా భాగస్వామ్యం అవ్వద్దు
మన విచక్షణతో ఆలోచిద్దాం. కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆంధ్ర రాష్ట్రం అంటే ఆత్మగౌరవం ఉండాలిగా బతకాలి. కట్టుబట్టలతో బయటికి పంపించారు కాదంటలేదు. వాళ్ళందరం కూడా అందరికీ కూడా స్వశక్తి ఉంది, ఎంటర్ప్రీనర్షిప్ ఆలోచనలు ఉన్నాయి అందరికీ కూడా. మనం అనేది ఒక ప్రాంతం, ఒక కులం అనేది మాట్లాడుకొని ఒక రాజకీయ పక్షానికి తీసుకొని చెప్పి మనం మాట్లాడద్దు. 5 సార్లు తరిమేశారు రాజధాని. ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో అన్నా ఏ ప్రపంచంలో ఏ సిటీలో అయినా కానీ 5 సార్లు రాజధాని నిర్మించుకునే చరిత్ర ఎక్కడన్నా ఉందా? మన దౌర్భాగ్యం కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో పుట్టి ఆలోచించండి. పడుకునేటప్పుడు యువజన శ్రామిక రైతు పార్టీ అని పేరు పెట్టుకోవడం కాదు, రైతుల బాధ అనేది ఒకసారి ఆలోచించండి. పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పి మాట్లాడటం కాదు, మాటలు రాని నత్తివాడు కూడా పార్టీ పేరు పెట్టుకున్నప్పుడు యువజన శ్రామిక రైతులు అని చెప్పి మాట్లాడినప్పుడు రైతుల గురించి ఆలోచించండి. ఎక్కడ లోపు రైతులు ఉన్న వాళ్ళు 20,000 మంది, ఒక్కొక్క కుటుంబంలో 4 మంది ఉంటారు, 20,000 మంది భవిష్యత్తు ఏంటనేది మీరు ఎవరైనా ఆలోచిస్తున్నారా?